ఇగో మళ్ళా చెప్తున్నాం, సిటీలా సిటీ శివార్లా ఇండ్లు ఇంటి జాగాలు కొనాలనుకునేటోళ్ళు ఇప్పుడు ఓ నజరయ్యూరి భాగవతం అంతా బయట పడుతుంది. ఆనబడితే నీళ్లు ఏ ఏరియాకి వస్తాయి, ఏ ఇండ్లు మునిగాయి, అపార్ట్మెంట్ల పరిస్థితి ఏంది, విల్లాల చక్కదనం ఏంది, మొత్తం ఎరకైతుందబ్బా. బిల్డర్ చెప్పిండనో బ్రోకర్ చూపించిండనో కాకుండా మీరే తెలుసుకునే చక్కటి టైం ఇది. మళ్ళా ఏరియా ఏసంటిదో చెప్పేదానికి హైడ్రా ఉండనే ఉండే, మేము చెప్పాల్సింది చెప్పినాం, అటెన్క మీ ఇష్టం. జవహర్ నగర్ రా ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ దగ్గర కబ్జాలు పెట్టిన నాలాలు చూసిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. పాత మేయర్ మేడం ఫామ్ హౌస్ కట్టినట్టు తేలిందట పర్మిషన్ లేకుండా. గరీబులై ఇడిచిపెట్టి రూల్స్ తప్పిన పెద్ద పెద్దోళ్ళై పక్కా కూల కొడతారట. ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని రైట్ చేయడం అనేది నాట్ రైట్ థింగ్. ఓకే, సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి, ఫామ్ హౌస్ అంతా డబ్బున్న వాళ్ళుగా ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ ముచ్చటిట్లుంటే ఖమ్మం వరదలకు పాత మంత్రి పువ్వాడ అజయ్ గారి కబ్జాలే కారణం అన్నాడు కదా సీఎం సారు. మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్, ఒక చుక్క నీళ్లు రాలే ఆడికి. నిజంగా ఆక్రమణలో ఉంటే మరి మునగాలి కదా, ఒక్క ఇంచు ఆక్రమణ ఉన్నా కూల్చేయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ లీడర్లు మస్తు కబ్జాలు చేసిరని గరమైండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు. ఏళ్ళ వల్ల తప్పులు చేసిన వాళ్ళకి ఏం శిక్షలు పడతాయో కూడా చెప్పిండు. పరిపాలనను గాలికి వదిలేసి జల్సాలు చేసే వాళ్లకు, ప్రజలను అణచివేతకు గురి చేసే వాళ్లకు ఈ సుకరముఖం అనే శిక్ష వేయాలని చెప్పి గరుడ పురాణంలో చెప్పింది. మన కాడెట్టుంటే బూడమేరు కాల్వలు కబ్జాలు చేసి బంగ్లాలు కట్టినందుకే విజయవాడ మునిగిందని ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అనుకొచ్చిండు. ఇంకా కూడా అట్లా కావద్దంటే అంతటా హైడ్రా అసంటిది కావాల్సిందే అన్నాడు. హైదరాబాద్ లో చూసామండి చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాం. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేసాం. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తా ఉంటారు. ఆయన చేస్తున్నారు రైటే. హైదరాబాద్ లోనే అనుకున్నాం, ఆంధ్రాలో కూడా హైదరాబాద్ కిమ్మత్ దొరికినట్టే పో.